కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ వారు పత్రికా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు మద్దతుగా ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి విజయ్ చందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్, రాష్ట్ర యాక్షన్ కమిటీ చైర్మన్ కె అశోక్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కె కార్తిక్, అంజద్ చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఒక విజ్ఞప్తి. ప్రధానంగా ఈటెల రాజేందర్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారిని కేసీఆర్ గారు బర్తరఫ్ చేయడం జరిగింది. ఏ కారణాలతోటి ఏంటి అనేది ఆ విషయంలో ఒప్పుకోకుండా అసలు కోవిడ్ జబ్బు కరోనా మహమ్మారి విజృంభించి వస్తున్నది అనే సమయంలో మన ముఖ్యమంత్రి గారు నిన్ను సభలో చెప్పింది అసలు రానే రాదు, వచ్చిన ఒక పారాసిటమాల్ అయినా 1000 కోట్లైనా ఖర్చు పెట్టి దాన్ని రానియం, మా ఎమ్మెల్యేలు అందరం మాస్క్ పెట్టుకోకుండా కూడా గ్రామాలలో తిరిగి మేము ప్రజలకు వైద్య సేవలు అందించే విషయాన్ని మేము చూసుకుంటామని చాలా గొప్పగా ప్రజలకు చెప్పడం జరిగింది. ఇంతలో అది రావడం, ఏప్రిల్ మే వచ్చేసరికి విజృంభించడం, మొదట్లో కొంత హడావుడి చేసి రివ్యూ మీటింగ్లు పెట్టి తర్వాత కంప్లీట్గా వారు దాన్ని పక్కన పెట్టేసి వారి ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయిన పరిస్థితి చూశాం. కంప్లీట్గా ఈటెల రాజేందర్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా వాస్తవంగా వారు ఆ మంత్రి పదవిలోకి వచ్చినప్పుడు మీరు డాక్టర్ కాకుండా ఏ విధంగా నిర్వహిస్తారో అని అనుకునే సందర్భంలో వారు డాక్టర్ కానీ డాక్టర్ ఒక సూపర్ డాక్టర్గా తయారైపోయి మొత్తం వైద్య శాఖను మొత్తం తను ఆకలింపు చేసుకుని ఏ విధంగా తెలంగాణ ప్రజలకు వైద్య సేవలు అందించే విషయం చూసాం. ఇప్పుడు ఒకవైపు ఈటెల రాజేందర్ గారు ఈ కరోనా జబ్బు ఈ మహమ్మారి నుంచి ప్రజలను ఎట్లా బయటపడేయాలని వారు వారి ఆరోగ్యము వారికి అసలు తిండి నిద్ర ఎప్పుడు పోతున్నారో ఎప్పుడు వారు వారు కంప్లీట్గా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారు తలమునకలై వైద్య సేవలు అందించే విషయంలో వారు తల సీరియస్గా ఉంటే ఈటెల రాజేందర్ గారిని రాజకీయంగా ఏదో ప్రశ్నించిండని చెప్పేసి ప్రజల కోసం ప్రశ్నించిండని చెప్పేసి ఏమో ఈయన చాలా బాగా పెద్దవైపోతున్నాడు అనే ఒక పెట్టుకొని కుట్ర పెట్టుకొని తనేమో ఫామ్ హౌజ్లో తలమునకలై ఈటెల రాజేందర్ గారి మీద ఎప్పుడు వేటు వేయాలి, ఏం ఎలిగేషన్స్ పెట్టాలి, దానికి ముహూర్తం ఏంది అని పెట్టుకొని అక్కడ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు ఇట్లా అయిపోతున్నాయి వెంటనే వారి మీద అనేక అలిగేషన్స్ పెట్టుకుంటూ బర్తరఫ్ చేసిన విషయం చూసాం. అంటే దయచేసి హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలను మేము కోరుకునేదంటే బర్తరఫ్ చేసిన సమయానికి ఈటెల రాజేందర్ గారు ఏం చేస్తున్నారు, అయ్యా తెచ్చిపోతే పోతావు, బాక సుమన్ అయ్యా తెచ్చిపోతే పోతావు, నువ్వు శ్రీనివాస్ గౌడ అయ్యా తెచ్చిపోతే పోతావు, అంటే నీకు ఎవరు నీకు నీకు ఏంటిది అంటే ప్రజల ప్రాణాలు నువ్వు ఈటెల రాజేందర్ గారి విషయం కాదండి, నీ అసలు నీ మానవత్వ కోణం ఉందా నీకు? ఈటెల రాజేందర్ గారు ఈరోజు ఎక్కడ తిరిగినా అసలు ఇట్లా పిలిస్తే ఏ అర్ధరాత్రి అపరాత్రి కూడా సహాయం చేసే వ్యక్తి అనేది ఇవాళ అందరూ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. దయచేసి మీరు ఇప్పటికైనా ప్రజల ప్రాణాల గురించి ఆలోచన చేయండి. కనీసం ఎంతసేపు రాజకీయమైనా ఈటెల రాజేందర్ గారు ఏం చేసిండ్రు, ఏం చేస్తున్నారు, మీరేం చేసిండ్రు ఆ సమయానికి అనేది మీరు ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణ సమాజం చూస్తున్నది. ముఖ్యంగా ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల వాళ్ళ చేతులలో ఉన్నది ఈ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం. అంటే కనీసం మానవత్వ కోణం లేని విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారు కనుక మీరు ఈ ఎన్నికలలో ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించి మీ బిడ్డ ఇలా అక్కడ ఈటెల రాజేందర్ గారు మీ కుటుంబ సభ్యుడు, ఇలా మీ కుటుంబ సభ్యుడి గురించి మీకు ఎవరో చెప్పాలా, అందరికీ తెలిసిన విషయం మీకు. సో మీరు ఖచ్చితంగా గెలిపిస్తారు, అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈరోజు మీ డాక్టర్స్ అందరం కోరుకుంటున్నాము.